హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముస్లింల పూర్వీకులు నిజంగా హిందువులేనా అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశ అంశం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సత్యాన్ని నమ్మినా నమ్మకపోయినా వారి జీవన విధానం, మక్కా మదీనాలో వారి ఆరాధన విధానం, వారి పవిత్ర చిహ్నాలు మొదలైనవి వారిని ఏదో ఒక విధంగా హిందూ మతంతో కలిసేలా చేస్తాయి. హిందూ మత గ్రంథాల ప్రకారం రాక్షసుల గురువు అయిన బిగ్రు మహర్షి రాక్షస రాజు హిరణ్య కశ్యపుడి కుమార్తె దివ్యాల సంతానమైన శుక్రాచార్యనే ముస్లింలు కొలిచే అల్లాని రాసి ఉంటుంది. శుక్రాచార్యుడు రాక్షసుల వంశానికి రక్షించడానికి శివుణ్ణి పూజించాడు. దాని కారణంగా శివుడు సంతోషంలో శుక్రాచార్యకు తన రూపమైన శివలింగాన్ని ఇచ్చి వైష్ణవుల నుంచి దూరంగా ఉంచమని కోరాడు. ఏ వైష్ణవుడైనా ఈ శివలింగానికి గంగా జలాన్ని సమర్పించిన రోజు రాక్షస వంశం నాశనమవుతుందని శుక్రాచార్యుడికి శివుడు ఆజ్ఞాపించాడు. శుక్రాచార్య భారతదేశానికి హిందువులకు దూరంగా ఎడారిలో శివుడు స్వయంగా ఇచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దీనినే ఇప్పుడు అరబ్ దేశాల్లో మక్కా మదీనా అని పిలుస్తుంటారు. అరబ్ దేశానికి శుక్రాచార్య మనవడి పేరు ఆర్వా అని పెట్టారు. మక్కా మదీనాలోని శివాలయానికి కావ్య అని పేరు పెట్టారు. కాలక్రమేణా కావ్య అనే పేరు కాబాగా మారింది. అరబిక్ భాషలో శుక్రియా అనే పదం కూడా శుక్రాచార్య పేరు మీదే ఏర్పడింది. శుక్రవారం రోజే ముస్లింలు పవిత్రమైన జుమ్మాను జరుపుకోవడానికి కారణం కూడా శుక్రాచార్యుడే అని హిందూ పురాతన గ్రంథంలో రాశారు. మక్కా ముస్లింలకు పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో ఉంటుంది. ఈ నగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన కాబా గృహం ఉంటుంది. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇక్కడకు చేరి హజ్ సాంప్రదాయంలోని కాబా గృహం చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తారు. అసరుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవని విద్యతో మరణించిన వారికి ప్రతిసారి ప్రాణదానం చేస్తున్నాడు. దీంతో దేవతల్లో నిరాశ, నిస్పృహులు ఆవహించాయి. దేవగురువు బృహస్పతి కుమారుడు ఖచ్చుడు తనకు విద్యలను బోధించి శిష్యుడిగా చేసుకోమని శుక్రాచార్యుని వద్దకు వెళతారు. దీనికి ఆయన అంగీకరిస్తే అది గిట్టని అసురులు ఖచ్చుడిని సంహరిస్తారు. అయితే ఖచ్చుని ప్రేమించిన శుక్రాచార్యుని కూతురు దేవయాని అతన్ని బతికించమని తండ్రిని వేడుకుంటుంది. ఆమె కోరిక ప్రకారం ఖచ్చుడికి శుక్రాచార్యుడు ప్రాణదానం చేసినట్లు చరిత్రలో చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.